ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు పూర్తిగా అందుతున్నాయా? క్లాసులు దాదాపుగా మళ్ళీ స్టార్ట్ అయ్యి ఎలాంటి టీచింగ్ జరుగుతుంది, వాళ్ళకి కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం 40% మాత్రమే బుక్స్ వచ్చాయి, ఇంకా 60% పైగా బుక్స్ చాలా వరకు రాలేదనేది అర్థమవుతుంది. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏం చదువుతున్నాము? 6th క్లాస్. ఏమేం టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి? తెలుగు రాలేదు, హిందీ హిందీ కూడా రాలేదు, ఇంగ్లీషు వచ్చాయి, మరి మ్యాథ్స్ వచ్చాయి, సైన్స్ రాలేదు, సోషల్ కూడా రాలేదు. ఎట్లా మరి టెక్స్ట్ బుక్స్ ఇన్ని రోజులు ఎందుకు ఎన్ని రోజులైంది నువ్వు క్లాసెస్కి రావట్టి? 2-3 మంత్స్ అవుతుంది. మరి ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్స్ రాకపోతే ఎట్లా చదువుకుంటుంది? పోయిన ఇయర్ స్టూడెంట్స్ పాత టీచర్తో కూడా మాట్లాడదాం. ఏమేం లెసన్స్ ఎట్లా చేస్తుంటారు మేడం? అంటే టెక్స్ట్ బుక్స్ విద్యార్థికి ఎట్లా, అంటే వాళ్ళ చదువుకి ఎట్లా ఉపయోగపడతాయి అంటారు? టెక్స్ట్ బుక్స్ ఇన్ని రోజుల వరకు కూడా రాకపోతే వాళ్ళ స్టడీస్ మీద ఉన్న ప్రభావం పడే అవకాశం ఉందా? టెక్స్ట్ బుక్స్ అంటే లాస్ట్ 2.5 ఇయర్స్ చాలా డిస్టర్బ్ అయినారు కదా. కనీసం వాళ్ళకి 6th స్టాండర్డ్ అని వచ్చింది, కానీ వాళ్ళకి 1st స్టాండర్డే ఉన్నారు. మాకు 53 మెంబర్స్ జాయిన్ అయ్యారు, అందులో ఒక 15 మెంబర్స్కి మాత్రమే నేను ఈ 1.5 అంటే బ్రిడ్జ్ కోర్సు ద్వారా నేర్పడం ద్వారా ఒక 30 మెంబర్స్కి నేర్చుకోగలిగినారు. ఇంకా సగం రావట్లేదు, అంటే వర్ణమాల అవే రావట్లేదు. బుక్స్ అనేది ఇయర్కి తగ్గట్టు ఉంటుంది కరెక్టే, కానీ 6th స్టాండర్డ్ వరకు వచ్చే వరకు అవన్నీ రావాలి కదా, వస్తేనే చదవడానికి వస్తుంది. అవే మేము బ్రిడ్జ్ కోర్సు తర్వాత 3 అవర్స్ స్టార్ట్ చేసినాం, అవే చెప్పుకుంటూ లెసన్. పాత పిల్లలు మాకు లాస్ట్ ఇయర్ 101 ఉండే 6th, ఆ పిల్లల బుక్స్ కొందరు తీసుకొని వీళ్ళకి ఇవ్వడం ద్వారా చెప్పిస్తున్నాము. ఒక లెసన్ కంప్లీట్ అయిందండి, జూలై 1 నుండే క్లాసెస్ స్టార్ట్. యాక్చువల్ జూలై 1 స్టార్ట్ చేసినా కానీ బుక్స్ లేవు. బుక్స్ లేకపోవడం ద్వారా ఏమంటున్నారంటే 3 అవర్స్ స్టార్ట్ చేయండి అని మళ్ళీ చెప్పినారు. చెప్పినా కానీ మేము 3 అవర్స్ సగం నేను 3 పీరియడ్స్ తీసుకుంటున్నాను వీళ్ళకి. ఎందుకు అంటే మార్నింగ్ 2 పీరియడ్స్, మళ్ళీ ఈవినింగ్ 1 పీరియడ్. వీళ్ళకి వర్ణమాల నేర్పిస్తేనే కదండి బుక్స్ చదివేది, అందుకోసమే నేను 1 పీరియడ్ ఉన్న నా క్లాస్ని 3 పీరియడ్స్ తీసుకొని చెప్తున్నాను. చెప్తూ ఉంటే ఇప్పటికే ఒక 40 మెంబర్స్ రాయగలుగుతున్నారు, దాదాపు ఒక 5 మెంబర్స్ మాత్రమే ఇందులో చదవడం వస్తుంది. 53లో 5 అంటే ఇక మనం ఎలా ఉంటుందో ఆలోచించాలి. అలాంటి దానికోసమే నేను 3 పీరియడ్స్ తీసుకుంటున్నా. హెచ్ఎంఏడ్ అని చెప్పకుండా కానీ నేను తీసుకొని నా పిల్లలు కదా అని కనీసం వీళ్ళని 8th పోయే వరకన్నా చదవడం నేర్పాలనేటువంటి తపన కొద్దే నేను ఈ స్కూల్లో చేయని దగ్గర నుండి అలానే చెప్తున్నానండి. సేమ్ టైంలో వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ కూడా అవసరమే కదా. ఉంటే నాకు లెసన్స్ చెప్పడం ద్వారా ఏమంటారు చదవడం ఈజీ అయ్యేది, అది లేదు. లేనప్పుడు ఏం చేయాలి, ప్రభుత్వం వస్తాయి అంటున్నారు కానీ ఇంకా రావట్లేదు. యూనిఫామ్స్ లేవు, డ్రెస్సెస్ లేవు, ఎట్లా వస్తున్నారు అంటే చూస్తున్నారు కదా. ఒక స్కూల్ అంటే ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో లేనే లేదు. చూస్తుంటే ఇష్టం ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటారు, నైట్ డ్రెస్లు ఇంట్లో వేసుకునే డ్రెస్సులు కూడా వేసుకొని వస్తున్నారు. ఇక అది మరి ఇట్లుంటే అంటే పిల్లల చదువు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడానికి ఉంటుందా? కాన్సన్ట్రేషన్ ఉండదు, ప్లస్ తర్వాత చదువు అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే గిట్లనే ఉంటుంది అనేటువంటి ఒక తీరు కూడా వచ్చేస్తారు నాకైతే అనిపిస్తుంది అండి. నేను ఇప్పటికే 24 ఇయర్స్ నుండి సర్వీస్లో ఉన్నాను, ఈ 3 ఇయర్స్లో ఉన్నంత వేస్ట్ నాకు ఎప్పుడూ అనిపించట్లే. నీ పేరమ్మా? జి అనసూర్య. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. మీకు టెక్స్ట్ బుక్స్ అన్ని వచ్చాయా? కొన్ని 3 సబ్జెక్ట్స్ రాలేదు టెక్స్ట్ బుక్స్. ఏమేమి రాలేదు? బయాలజీ, మ్యాథ్స్, సోషల్. అంటే జనరల్గా మ్యాథ్స్, బయాలజీ ఈ రెండు చాలా టఫ్ సబ్జెక్ట్స్ అంటారు కదా, ఇవే టెక్స్ట్ బుక్స్ లేదు అట్లా? 8th క్లాస్ ఇచ్చారు, ఒక్కొక్కరి దగ్గర ఉంది, కానీ ఇది కరోనా టైం కాబట్టి ఏం ఇస్తాయి. ఏంటి మరి మీ క్లాస్లో కొంతమంది యూనిఫామ్ వేసుకున్నారు, మీరు వేసుకున్నారు, వాళ్ళు వేసుకోలేదు ఎందుకు? 7th క్లాస్లో ఇచ్చారు ఇవి, ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకొచ్చారు, లేని వాళ్ళు వేసుకురాలేదు. మేడం అంటే జనరల్గా టెక్స్ట్ బుక్స్ అవసరం ఎట్లా ఉంటుంది? టెక్స్ట్ బుక్స్ అవసరమే సార్ పిల్లలకి, కాకపోతే మేము ఏంటంటే బ్రిడ్జ్ కోర్సు చెప్పమన్నారు గవర్నమెంట్. చాలా రోజులు అంటే జూలై 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయాలి, రెగ్యులర్ క్లాసెస్ షెడ్యూల్ ఇచ్చారు సార్ వాళ్ళు, సో ఆ షెడ్యూల్ ఫాలో అవుతున్నాము. పిల్లలకు కూడా లాస్ట్ ఇయర్ పాత బుక్స్ ప్రీవియస్ స్టూడెంట్స్ అడిగిచ్చాము, సో అట్లా చెప్తున్నాము. అమ్మ నీ పేరు? చైతన్య. ఎట్లా మరి ప్రీవియస్ బుక్స్ అనేవన్నీ మీకు కొత్త వచ్చినాయా? ప్రీవియస్. ఎట్లా మరి వీటితో స్టడీ సరిగా జరుగుతుందా? ఎట్లా జరుగుతుంది కానీ అర్థం అవ్వడం లేదు, సగం అర్థం అవుతుంది, సగం అర్థం కావడం లేదు. ఎందుకని? ఎందుకంటే ఆన్సర్స్ ఆల్రెడీ దీంట్లో రాసి ఉన్నాయి, దానివల్ల ఏం అర్థం అవ్వట్లేదు. ఏమేం సబ్జెక్ట్స్ రావాల్సి ఉంటాయి మీకు? బయో కావాలి, మ్యాథ్స్ కావాలి, ఆల్మోస్ట్ అన్ని కావాలి. అన్ని సబ్జెక్ట్స్.
నిహారిక ఎట్లా ఉంది ఇప్పుడు 10th అంటే టర్నింగ్ పాయింట్ గా చూస్తుంటారు కదా మీ స్టడీస్ ఎట్లా జరుగుతున్నాయి మీ టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ వచ్చాయా ఇంకా టెక్స్ట్ బుక్స్ రాలేదు మాకు క్లాసెస్ సరిగ్గా జరగడం లేదు ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్ నుంచి జరుగుతున్నాయి ప్లస్ ఇవి కొంచెం అర్థం అవుతుంది కొంచెం అర్థం అవుతలేదు కాబట్టి టెక్స్ట్ బుక్స్ రావాలని కోరుకుంటున్నాం అంటే ఎందుకు అర్థం కావట్లేదు ప్రీవియస్ పాత టెక్స్ట్ బుక్స్ తో ఏమవుతుంది ఇబ్బంది అంటే ప్రీవియస్ శిష్యస్ వాళ్ళందరూ రాసి ఉంటారు అందులోనే బిట్స్ ఆల్మోస్ట్ బిట్స్ అన్ని కంప్లీట్ చేసి ఉండే వరకు మాకు ఏం అర్థం అవట్లేదు ఇప్పుడు బిట్స్ ఏం కంప్లీట్ చేయకపోతే మేము కంప్లీట్ చేసుకోవచ్చు అప్పుడు మాకు కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ప్లస్ మంచిగా చదవగలుగుతాం మీరు ఎందుకు యూనిఫామ్స్ చేసుకోలేదు అంటే ఇదివరకు మాకు ఇచ్చిన గాని అవి చిన్న గాని ఇప్పుడైతే రాలే ఇంకా యూనిఫామ్స్ రాలే టెక్స్ట్ బుక్స్ రాలే ఏం రాలే ఇలా అయితే మేము చదవలేము 10th మేము పాస్ అవడం అయితే మాకే ఇంట్రెస్ట్ లేదు ఈ బుక్స్ రాకపోవడం వల్ల 10th అయితే మేము చదవలేము ఇక అది బుక్స్ తొందరలో పంపిస్తే మేము ఏదో ట్రై చేసి మేము చదువుతాం ఎట్లా 10th అంటే బోర్డ్ ఎగ్జామ్ కదా మరి అట్లా ప్రిపేర్ అయ్యడానికి ఇప్పటి నుంచి పంపిస్తే మాత్రం మేము హాలిడేస్ లేకుండా మాత్రం మేమైతే వర్కౌట్ చేస్తాం మ్యాథమెటిక్స్ చాలా మంది టఫ్ అంటుంటారు కదా మరి అట్లాంటి సబ్జెక్ట్ లోనే టెక్స్ట్ బుక్స్ ఇవ్వంటున్నారు ఎట్లా దీన్ని ఎట్లా మీరు వాళ్ళు కోఆర్డినేట్ చేసే ప్రయత్నం నేను అంటే ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్ తీసుకుని వాటిని పూర్తిగా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అంతకుముందున్న లెక్కలు కానీ ప్రాబ్లమ్స్ కానీ అన్నింటిని కూడా మళ్ళీ బోర్డు మీద రాస్తున్నాను వాళ్ళకి ఈ రోజు ఇవి చేద్దాం మనమని అందరికి పిల్లలకు బోర్డు మీద రాసి ఆ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం చాలా బుక్స్ చూస్తే మీరు ఇచ్చిన పాత బుక్స్ కొన్ని వాళ్ళు స్వీకరించుకునే చూస్తే ఆల్రెడీ ఆ మెథడ్స్ రాశారు తర్వాత ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్టున్నారు దీంతో వాళ్ళకి ఆసక్తి ఉంటుందా క్రియేటివిటీ ఖచ్చితంగా తగ్గిపోతుంది వాళ్ళ ఓన్ నాలెడ్జ్ తగ్గిపోతుంది ఎందుకంటే పిల్లలు పాత వాళ్ళు రాసిన మెథడ్ ఫాలో అవుతారు వీళ్ళు సొంత ఆలోచన శక్తి తగ్గిపోతుంది టీచర్స్ యూనియన్ నేతలు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం బాబు గారు గవర్నమెంట్ స్కూల్స్లో ఎట్లా ఉంది ఇప్పుడు 1 నుంచి 10 తరగతుల వరకు ఏ పునాది అయితే పిల్లలకు ఎస్పార్ చేస్తుందో ఆ పునాది గట్టిగా ఉంటేనే ఉన్నత జీవితం అంతా కళాశాల విద్య అంతా అభివృద్ధి చెందుతుంది అసలు పునాదిలోనే క్రాక్స్ వచ్చినట్టుగా 1 నుంచి 10 తరగతులకు బంగారు తెలంగాణ అన్న ప్రభుత్వం ఏ తెలంగాణో మాకు కనపడతలేదు కానీ ప్రాథమిక విద్య మాత్రం నిర్వీర్యం అయిపోయింది ఇది వేదిక ఇది సైమ్ కాదేమో కానీ హాఫ్ ఆఫ్ ది స్టాఫ్ లేరు ఉన్న స్టాఫ్ కూడా ఏదో కింద మీద పడి ఓ పీరియడ్ ఎక్కడో తక్కువనో పాఠం చెప్తామంటే ఇవాళ ఇప్పటివరకు బుక్స్ లేవు 10వ తరగతి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ రాయాల్సిన 10వ తరగతికి ఇప్పటివరకు తెలుగు పుస్తకం రాలేదు 6వ తరగతికి రాలేదు మరి తెలుగు రాలేదు ఆర్డ్ సబ్జెక్టు మ్యాథ్స్ రాలేదు అసలు టైటిల్స్లో అన్ని క్లాసులో చూస్తే 40% వచ్చినాయి 60% ఆఫ్ టైటిల్స్ ఇప్పటివరకు రాలేదు కానీ గత 7-8 సంవత్సరాల నుంచి సీసీఎం మెథడ్లో విద్యా బోధన జరుగుతుంది ఇదివరకు టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ ఉండే టీచర్ ఏం చెప్తే అదే బోర్డు మీద రాస్తే రాసుకునేటువంటి సిచ్యువేషను కానీ ఇవాళ టీచర్ గైడ్గా ఉన్నాడు స్టూడెంట్ సెంటర్ ఎడ్యుకేషన్ వచ్చింది సీసీఎం మోడల్లో కాబట్టి జస్ట్ టీచరు గైడ్గా ఉంటాడు సబ్జెక్టులో 50% టీచర్ చెప్తాడు రిమైనింగ్ 50% స్టూడెంట్ చేయాలి ఎక్సర్సైజ్లు చేయాలి వ్యాకరణాంశాలు చేయాలి భాషాంశాలు చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ లాస్ట్ ఇయర్ పుస్తకాలు ఇచ్చినాం మమ్మ అనిపిస్తున్నాం 50% టీచర్ పోస్టే నిండుతుంది పోర్షన్ నిండుతాను తప్ప రిమైనింగ్ 50% పిల్లలు చేయాల్సింది ఆల్రెడీ క్రియేటివిటీకి సంబంధించినటువంటి వాడి సొంత మాటల్లో రాయాలి వాడు సొంతంగా లెక్కలు చేయాలి వాడి ఫార్ములాను అప్లై చేసుకోవాలి ఆ క్రియేటివిటీ లేకుండా లాస్ట్ ఇయర్ బుక్ ఇస్తే దాన్ని యాజ్ టీజు మక్కికే మక్కి మైనలిక్కి అంటున్నాడు కాబట్టి వాని యొక్క టాలెంట్ బయటికి రావాలంటే అవకాశం లేదు టెక్స్ట్ బుక్ న్యూ ఇస్తే వాడు బ్లాంక్ పేపర్ ఇస్తే దాంట్లో వాడు రాసిన దాన్ని బట్టి ఎక్కడైతే ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ కరెక్షన్ టీచర్ చేస్తే వాడు ఆ ఎర్రర్ కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి పేపర్ ప్రైవేటు పుస్తకాలకు మాత్రం పేపర్ దొరుకుతుంది గవర్నమెంట్కు ఉచిత పుస్తకాలు మాత్రం పేపర్ కొరత ప్రింటింగ్ లేటు ఇవన్నీ సాకులుగా చెప్తున్నాం గవర్నమెంట్కు శుద్ధతోని పుస్తకాలు ఇచ్చి ఈ విద్యా వ్యవస్థను ఈ పేద పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం వీడియో జనశ్రీకాంత్ కుమార్తో కృష్ణమోహన్ V6 న్యూస్ వరంగల్.